నమస్తే అమ్మా. అన్న నా పేరు ఎం మౌనిక. నేను వాగ్దేవి డిగ్రీ కాలేజ్ కొత్తవలసలో డిగ్రీ చదువుతున్నాను. మీరు లాంచ్ చేసిన విద్యా దీవెన వసతి దీవెన లబ్ధాల్లో నేను కూడా ఒక దాన్నన్నా. నేను కూడా ఒక రైతు బిడ్డనే. దీనివల్ల మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా కళలు కనచ్చు, ఉన్నత విద్యలు సాధించవచ్చు, అలాంటి వాటికి ఒక మంచి అవకాశాన్ని మీరు అందించారు ఈ పథకాల వల్ల. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ విషయంలో మాకు బాగా ఎక్కువగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పడేటప్పుడు అది ఎప్పుడు పడుతుంది, ఎంత పడుతుంది, ఎలా పడుతుంది, ఏ విషయం కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలిసేది కాదన్నా. కానీ మీరు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత నుంచి ప్రభుత్వం మా కోసం ఏం చేస్తుంది, జగనన్న మాకు ఏం అందిస్తున్నాడన్న ప్రతి విషయం మాకు తెలుస్తుందన్న. ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి విద్యార్థికి తెలుస్తుందన్న. థ్యాంక్ యూ అన్న ఆ విషయానికి. అండ్ ఇంకొక విషయం మాకు బాగా నచ్చింది ఏంటంటే, మన బాబు కోరి మన అవసరాలన్నీ తెలిసిన అమ్మాయి అకౌంట్ లో ఈ అమౌంట్ వేయడం అనే ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అమ్మకన్నా మన అవసరాలన్నీ ఇంకెవరికి తెలియదు కదన్న. అలాంటి అమ్మాయి అకౌంట్ లోనే మీరు అమౌంట్ వేయడం అనే ఆలోచన నిజంగా చాలా గొప్పది. ఇది నా ఒక్కదని మాటే కాదు, ఈ విద్యా దీవెన వసతి దీవెన ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులందరి మాట ఇదే అన్న. అందరూ చాలా హర్షోద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రతి విద్యార్థి కూడా. అండ్ మీరు పాదయాత్రకి వచ్చినప్పుడు చెప్పారు, నేను చూసా, నేను విన్నా, నేను ఉన్నా అని. అదే మాట నిలబెడుతూ మీరు మాకున్నారని నిరూపిస్తూ ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా విద్యార్థులను గుర్తించుకొని ఇన్ని వేల కోట్లు మా కోసం మీరు మంజూరు చేయడం చాలా అభినందనీయం అన్న. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో మీరు మంజూరు చేయకపోయినా సరే, ఎవరు ధర్నాలు చేయకపోవచ్చు, ఎవరు క్వశ్చన్ చేయకపోవచ్చు, కానీ మీరు ఇచ్చిన మాట కట్టుబడి మమ్మల్ని గుర్తుంచుకొని మా కోసం ఇన్ని వేల కోట్లు ఒకేసారి గత సంవత్సరం కూడా ఒకేసారి మంజూరు చేశారన్న. అండ్ ఈ ఒక్క విషయం తెలియజేస్తుంది, మీరు మాట తప్పని మడం తిప్పని వ్యక్తి అని. అండ్ మేము మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ మేము పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశామన్న. మీరు విజయనగరం పాదయాత్రకి వచ్చినప్పుడు మా వాగ్దేవి కళాశాల తరపు నుంచి మేము నవరత్నాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశామన్న. వాటిని అబ్జర్వ్ చేస్తూ వచ్చి అక్కడ అమ్మఒడి దగ్గర 15,000కు బదులుగా 12,000 అని ప్రింటింగ్ మిస్టేక్ పడిందన్న. అది మీరు అంత క్రౌడ్ లో కూడా అబ్జర్వ్ చేసి మా కరెస్పాండెంట్ గారిని పిలిచి ఆయనకి వెంటనే అది మార్చమని చెప్పారన్న. ఈ ఒక్క విషయం చెప్తుందన్న, మీరు ప్రతి చిన్న విషయాన్ని ఎంత పర్టికులర్ గా పట్టించుకుంటారు అండ్ పేషెన్స్ తో దాన్ని ఎలా సరిదిద్దుతారన్న విషయం ఈ ఒక్క విషయంతోనే తెలియజేస్తుందన్న. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి ప్రభుత్వం కూడా ఆరోగ్య రంగానికి వ్యవసాయ రంగానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీరు వాటితో పాటు ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మీ మేనిఫెస్టోలో అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన, జగనన్న గోరుముద్ద అండ్ ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం, ఇంతలా ఎడ్యుకేషన్కి మీరు వాల్యూ ఇస్తూ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారన్న. ఇవన్నీ చూస్తుంటే మా అందరికీ ఒక నమ్మకం ఏర్పడిందన్న, మేము కూడా కలలు కనొచ్చు, మేము కూడా సాధిస్తాం, మేము కూడా మా కళలు నెరవేర్చుకుంటాం. బికాజ్ యు ఆర్ దేర్ ఫర్ అస్, మీరు మాకున్నారన్న నమ్మకం మాకు కలిగిందన్న. మాకే కాదు మా తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా మా పిల్లలు అలా అవుతారు ఇలా అవుతారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్న. దీని అంతటికీ మీరే కారణం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్న. వీటితో పాటు ఏసీ గారు నేను ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో 2వ దిశ పోలీస్ స్టేషన్ని మా విజయనగరంలోనే మీరు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మొట్టమొదటిసారి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళని ఎన్నుకున్నారు. ఇళ్ళ స్థలాలు కూడా మహిళల పేర్ల మీదే మంజూరు చేశారు. అండ్ మీరు అందరినీ అక్క, చెల్లి, తల్లి అలా పిలుస్తున్నప్పుడు కూడా అది మా హృదయాన్ని తాకుతుందన్న. నిజంగా మీరు ఇవన్నీ చూస్తుంటే మీరు మహిళలకు ఎంత గౌరవం ఇస్తారు, ఎంత మర్యాద ఇస్తారో తెలుస్తుందన్న. యాజ్ ఎ గర్ల్ ఐ రియల్లీ సో హ్యాపీ అన్న. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో కరోనా అనేది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ సిచ్యువేషన్లో మీరు రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు, ప్రతి ఇంటికి సరుకులు అందడం, ప్రతి అబ్బకి తాతకి పింఛను అందుతుందో లేదో చూడటం, ప్రతి విషయాన్ని మీరు పట్టించుకుంటున్న మీకు మీ ప్లానింగ్కి మీ ఇంప్లిమెంటేషన్కి జోహారం చెప్పకుండా ఉండలేకపోతున్నామన్న. లాస్ట్ ఫైనల్గా ఒక్క మాట అన్న, మిమ్మల్ని ఎన్నుకున్నందుకు, మిమ్మల్ని సీఎంగా చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో హ్యాపీ టు హ్యాపీ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.